గౌరవ అన్నయ్య చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ, నా తోటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మరి మనందరం కూడా ఎంతో బాధతో, వేదనతో, ఆవేదనతో మనం ఇక్కడ చేరాం. నాకు మా చంద్రన్నను చూడగానే ఎలక్షన్స్ కు ముందు ఢిల్లీలో ఆయన నిరాహార దీక్ష చేశారు ప్రత్యేక హోదా గురించి. ఇంత వయసులో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ఆయన పెట్టుకున్నటువంటి ప్రేమ, ఈ వయసులో ఆయనకు ఒక ఎలా అయినా సరే తను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అని ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఒక దృక్పథాన్ని నేను చూస్తున్నానండి. ఎక్కడ ఒక అలుపెలగని ఋషిలాగా ఉదయం నుంచి ఇంతవరకు చెరగని చిరునవ్వుతో మా చంద్రన్న సాగిస్తున్న ఈ పోరాటానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలలో గాని ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈరోజు కక్షపూరితమైన గవర్నమెంట్ మనం చూస్తున్నామా లేదా? కక్షపూరితమైన గవర్నమెంట్ ని మనం చూస్తున్నామా లేదా? నీ ఆశ ముఖ్యమంత్రి చేయరు. మొట్టమొదటిగా నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజావేదికలో ఈయన ప్రవేశిస్తుంటే నేను కూడా భలే ఆతృతతో చూశానండి. అబ్బా ఏమి హంగామా, ఏమి హంగామా. పదవి దొరికే వరకు పాదయాత్ర, పదవి దొరికినాక హెలికాప్టర్ యాత్ర, వెనకాల మళ్ళీ దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వస్తున్నాడదిగో ఏదో ఒక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో. ఏం వస్తున్నాడబ్బా, ఈయన ఏం చేస్తున్నాడబ్బా అని చూస్తే నెక్స్ట్ అవర్స్ లో చంద్రబాబు నాయుడు గారు యుఎస్ఏ నుంచి కనీసం తన కుటుంబంతో కూడా ఆయన సంతోషంగా ఉండటానికి అంగీకరించినటువంటి ఒక కక్షపూరితమైనటువంటి గవర్నమెంట్ మనం చూసామండి. అమ్మటే ప్రజావేదికను కూల్చేశాడు. కూల్చగలడు, కట్టగలడు, ఏం కడుతున్నాడు? ఈరోజు తెలుగుదేశ కార్యకర్తలు ఆ ఊర్లో ఉన్నారంటే అడ్డుగోడలు కడుతున్నాడు. ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి రాకూడదు అని చెప్పని ఇటువంటి పరిపాలన చరిత్రలో మనం ఎక్కడ చూడలేదండి. మరి మేమేమన్నా నిన్ను మణులు అడిగావా, మాణిక్యాలు అడిగావా, నీ నవరత్నాలు అడుగుతున్నావా? ప్రకృతి ఇచ్చిన ఇసుకని ఉచితంగా ఇవ్వు అని అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమని ప్రమాణాలు చేశారు? ఈ రోజు మీరు అన్నం తింటుంటే ప్రతి ముద్ద ముద్దలో కూడా ఇప్పుడు నుంచొని కన్నీళ్లు పెట్టి కన్నీళ్లు దార్చిందే రాసి భర్త మీకు కనపడాలండి, ఆ పసిబిడ్డ ముఖమే మీకు కనపడాలండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈరోజు ప్రజలను డైవర్ట్ చేయటానికి మరి మేము హృదయపూర్వకంగా ఏం మాట్లాడినా కూడాను దొరికింది కదండి సోషల్ మీడియా, డబ్బులు పే చేయకుండా, ఏం పే చేయకుండా ఓసీల్లో చూసేటానికి. ప్యాకేజ్ ఆర్టిస్టులు అంటారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంకేమన్నా అంటారు. మరి ఈరోజు సోషల్ మీడియాలో గమనిస్తున్నప్పుడు చాలా బాధ వేదన కలుగుతుందండి. వీళ్ళ కళ్ళులు కాకులు ఎత్తుకుపోను, వీళ్ళ కళ్ళులు గద్దల పొడవ, వీళ్ళ కళ్ళన్ని మార్చి నాయుడు గారి మీదే. అరే అసెంబ్లీలో సమస్యలు మాట్లాడరా బాబు అంటే నీ బాబు సమ్మేళన పెట్టి మార్చి నాయుడు గారిని పోషించావా? అరే నీకు అటువంటి రాజు పర్సనాలిటీ లేకపోతే ప్రయత్నం చేయి, జిమ్ముకు పో. సమస్యల గురించి మాట్లాడరా బాబు అంటే మా లోకేష్ బాబు గారి గురించి వీళ్ళకు ఒక విమర్శనలు. భాష నిజంగా వీళ్ళు ఎందుకు ఇంత కక్షగా ఉన్నారండి? ఇప్పుడు నేను వస్తుంటే మా కారులో డ్రైవర్ చెప్తున్నాడు, అమ్మా రెండు రోజుల క్రితం మేము ఒక మీటింగ్కి వెళ్ళాము, అక్కడ వైఎస్ఆర్ వాళ్ళకి సంబంధించిన ఒక పెద్ద రౌడీ నాయకుడు అక్కడికి వచ్చాడు, పసుపచ్చ కుర్చీ అక్కడ కనపడిందని అది తీసే వరకు ఆయనకి ఇరిటేషన్ అయిపోయాడంట. ఈయన మనసులో అనుకున్నాడంట, నీ టైం బాగాలేకపోతే నువ్వు కూడా మళ్ళీ ఎప్పుడొక్కసారి మా తెలుగుదేశం పార్టీకి నువ్వు వస్తావులే, ఇక్కడ నుంచి నువ్వు అక్కడ పోయినోడువే అని అనుకున్నాడంట. ఎందుకు చెప్తున్నానంటే మన పార్టీ పేరెంట్ ఒకసారి గట్టిగా చెప్పండి, తెలుగుదేశం. ఈ రోజు డివైడర్ల దగ్గర రంగులు మారుస్తున్నారు, అన్నా క్యాంటీన్ ఎత్తి పడేశాడు,
ఈ రోజు తెలుగు భాషని ఎందుకు తీసేస్తున్నారంటే తెలుగుదేశం అనే పార్టీ ఒకటి ఉంది, అంటే కడుపు మంట అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అమెరికా వెళ్ళినా కూడా గర్వంగా చెప్పుకుంటున్నామండి మనము తెలుగు వాళ్ళమని. ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ ఉండాలి, మన బ్రతుకు తెరకు ఉండాలి, కానీ మన తెలుగుని డామినేట్ చేసేటువంటి భాష కావాలని ఈ ప్రపంచంలో తెలుగు జాతిగా పుట్టినవాడు ఎవరు కోరుకోరని మీ గవర్నమెంట్ కి తెలుస్తున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పేది ఒక్కటేనండి, ఇప్పుడు మన సహోదరి లక్ష్మి మాట్లాడింది, ఇక్కడ కూర్చొని విన్నాం, ఆమె కడుపులో ఆవేదన ఎలా వచ్చిందో వింటున్నారండి. సంస్కృతం మాట్లాడింది, బూతుల సంస్కృతం నీ అబ్బా దగ్గర నుంచి డాష్ డాష్ వరకు వెళ్ళిపోయింది. మా తెనాల్లో చిన్నప్పుడు మా అమ్మగారు బొమ్మడాయలు రుద్దేవాళ్ళు అండి. బొమ్మడాయలు ఏమేసి రుద్దేవాళ్ళు అంటే బూడిదేసి ఇసుకేసి తోమేవాళ్ళు. ఉచిత ఇసుక ఇవ్వకపోతే 100 మంది రాసులు లెగుస్తారు, 100 మంది లక్ష్మీలు లెగుస్తారు. ఇసుకేసి తోవి తోవి నీ గవర్నమెంట్ ని ఇసుకలో పాతేస్తారని చెప్తున్నాను. నువ్వు నిజంగా పౌరుషం ఉన్న ముఖ్యమంత్రి అయితే కరకట్ట మీద మా చంద్రన్న ఇల్లును కూల్చాలని కాదు, ఈ రోజు పబ్లిక్ గా చెప్తున్నాం, మా చంద్రన్న ఇళ్ల కోసం ఆశపడే వ్యక్తి కాదు. ప్రతి పేదవాడు గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు మా చంద్రన్న ఇల్లు. కరకట్ట మీద హేమహేమీలు ఉన్నారుగా, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చడం కాదు, ఆ హేమహేమీల ఇళ్లలో ఒక్క ఇటుకను కూల్చి చూపించు. నీకు దాసోహం అంటాం మేము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మానేసి ప్రజలు 151 సీట్లతో మిమ్మల్ని కట్టం పెట్టారు అని అంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు మద్దతు ఇస్తున్నారు, చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు, దత్తపుత్రులు దత్తపుత్రులు అని ఏడుస్తారేంటండి, పక్క రాష్ట్రానికి వెళ్ళారు. మీరు దాసోహపుత్రులా అని మేము అడుగుతున్నాం. చట్టపరంగా మనకు తేవాల్సినటువంటి హక్కుల్ని ఎందుకు తేలేకపోతున్నారు? దొంగతనంగా ఎందుకు ఇసుకని పంపిణీ చేస్తున్నారు? వద్దండి, మీరు ఓట్ల కోసం ఉపనయనాలు చేసినా మీ అంతరంగంలో ఏ దేవుణ్ణి పెట్టుకున్నారో ఆ దేవుడు సాక్షిగా పరిపాలన చేయమని సమనీయంగా మేము తెలియచేసుకుంటున్నాం. బొమ్మడాయిని రుద్దినట్టు రుద్దించుకొని ఇసుకలో గవర్నమెంట్ పూడ్చే స్థితికి తీసుకురాకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి చంద్రన్న లేని కొరత ఏంటని. ఆంధ్ర రాష్ట్రంలో అనేక వేల మంది చెప్తున్నారు ఆంధ్రాలో కాలు పెడితే చావు కళ ప్రేత కళ తప్పించి ఏమి కనిపించట్లేదమ్మా అని. దయచేసి మీరు మా విన్నపాలన్నింటినీ పెద్ద మనసుతో అంగీకరించి మా రైతులని, మా యొక్క మరి పనిచేసే ప్రతి కార్మికులను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇసుకని మీరు ఉచితమైన ఇసుకనివ్వాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికి కూడా థ్యాంక్ యూ.